జీహెచ్ఎంసీ ఎన్నికల వైపు ఇన్ని రోజులైనా సరే ఇంకా ప్రక్రియ ముందరికి వెళ్ళలేదు, గెజెట్ విడుదల చేయాలని చెప్పి బీజేపీ నాయకులు బండి సంజయ్ ఆయన అంటూ అంటూనే ఆయన ఇంకొక మాట అన్నారు ఏంటంటే, ఒకవేళ కనుక కార్పొరేటర్లను మీరు తీసుకుంటే కనుక మీ ఎమ్మెల్యేని మేము తీసుకుంటాం అనే ఒక హెచ్చరిక కూడా చేసింది ఆయన. బహుశా కొత్త కార్యవర్గం ఎన్నిక కావడానికి ఇంకా సమయం పడుతుంది, కొత్త మేయర్ రావడానికి టైం పట్టే అవకాశం కనబడుతున్నది. ఇంత జాప్యం ఎందుకు జరుగుతున్నది? జాప్యం చేసి కనుక మా వాళ్ళని మీ వైపు తిప్పుకుంటే కనుక ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు 30 మంది వరకు మాతో టచ్లో ఉన్నారని, వాళ్ళని మేము తీసుకుంటామని ఒక హెచ్చరిక కూడా చేయడం. నిజంగానే మరి 30 మంది ఉన్నారా అనేది ప్రశ్న వస్తుంది. 30 మంది ఉన్నారా లేరా తెలియదు, కానీ రాజకీయంగా మాత్రం ఒక హింట్ ఇంతకుముందుకి ఉన్నది. టీఆర్ఎస్కు ఎవరైనా వ్యతిరేకం ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ దగ్గర వస్తారు అనే ఒకటి ఉండేది, లేకపోతే అటువైపు వెళ్ళిపోతారు అనేది ఒకటి ఉండేది. అట్లాంటిది ఇప్పుడు టీఆర్ఎస్నే బీజేపీ భయపెట్టే స్థాయికి వచ్చింది. ఒకవేళ కనుక మీరు మా దగ్గరికి వస్తే మేము మీ దగ్గరికి వస్తాం, అంటే మీరు మా దగ్గర రావద్దు మేము మీ దగ్గర రావద్దు, యథాస్థంగా ఉండనియండి అనే ఒక హెచ్చరిక కూడా ఇవ్వడం. మరి బండి సంజయ్ మాట్లాడినట్టుగా నిజంగానే 30 మంది టచ్లో ఉన్నమాట వాస్తవమేనా? అంటే 30 మంది టచ్లో ఉండకపోవచ్చునేమో, కానీ మారుతున్న కాలాన్ని బట్టి చూస్తే కనుక ఇవాళ ఈ మధ్యకాలంలో వచ్చిన రాజకీయ పరిణామాలు బట్టి చూస్తే కనుక కొంతమంది టచ్లో ఉండొచ్చునో ఏమని ఒక చర్చ కూడా ఉన్నది. బహుశా మరి ఉంటే ఎవరు ఉండవచ్చు అంటే హైదరాబాద్ బేస్డ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కువ బీజేపీ ఎక్కడైతే ఎమ్మెల్యేలను మన కార్పొరేటర్లు గెలుచుకోగలిగిందో ఆ వాటిల్లోనే అవకాశం మనకు కొంతమేరకు ఉండవచ్చునో ఏమో. ఎందుకోసం అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న మునుపటి కంటే ఎక్కువ మంది కార్పొరేటర్లను బీజేపీ గెలుచుకున్నది. అంటే శివారు ప్రాంతాల లోపల ఉన్న ఎమ్మెల్యేలు హైదరాబాద్లో 20-23 వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మంది లోపల కనీసం ఒక 10-15 మంది అయినా సరే వాళ్ళ 10 మంది వరకు అయితే టచ్లో ఉండే అవకాశం ఉన్నది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అంటే మేము మాకు ఇక్కడ ఉన్నసరికి గుర్తింపు లేదని భావిస్తున్న కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారనే ప్రచారం ముందు నుంచి ఉన్నది. దీంతోపాటు ఒకరిద్దరు నాయకులు బహుశా మాట్లాడితే మాట్లాడి అవుతాయి, వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎక్కడో దగ్గర మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు. బహుశా దాని దృష్టిలో ఉంచుకునే బండి సంజయ్ ఈ మాట అని ఉండవచ్చు. ఎందుకోసం టీఆర్ఎస్ ఎట్లాగో 3 ఏళ్ల పాటు ఇంకా టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది కాబట్టి ఈలోపుగా అధికార పార్టీలో వెళ్ళిపోతే కనుక కొంత బెటర్ ఉంటుందేమో, బాగుంటుందనే ఆ ఫండ్స్ కూడా తీసుకోవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా కొంతమంది లోపల రావచ్చు. లేదా బీజేపీకి సంబంధించిన గెలిచిన కార్పొరేటర్లు కొంతమంది టీఆర్ఎస్లోకి వెళ్తారు కాబట్టి వెళ్ళే అవకాశం ఉన్నది అనే ఒక సమాచారం కూడా ఈయనకు ఉందేమో. బహుశా ఆ దాన్ని పట్టుకొని ఎవరు వెళ్లకుండగా ఇట్లా భయం కార్పొరేటర్లను ఒక రకంగా ఇంటివ్వడం, రెండవది అధికార టీఆర్ఎస్ కూడా ఇంటిచ్చే ప్రయత్నం బహుశా బండి సంజయ్ చేసి ఉండవచ్చు ఏమో మరి. కాబట్టి సరే ఓవరాల్గా మనం గమనించవలసిన విషయం ఏంటంటే టీఆర్ఎస్ఏ ఒకరిని భయపెట్టాలి, కానీ టీఆర్ఎస్ను మరో పార్టీ భయపెట్టే పరిస్థితి వచ్చి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇది. మరి 30 మంది టచ్లో ఉన్నమాట లేనిది అనేది కాలం నిర్ణయించాలి ఏదైనా సరే, కానీ మా రాబోయే రోజుల్లో రాజకీయాలు రాజకీయ సమీకరణలు అవి తప్పకుండా మారుతాయి, మారే అవకాశం ఉంది. అది అటు ఇటు కానీ ఇటు అటు కానీ మారే అవకాశం తప్పకుండా ఉందని మాత్రం బండి సంజయ్ మాట్లాడి మనకు అర్థమవుతూ ఉన్నది.